తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి నియోజకవర్గంలో స్థానిక మాదికపేటలో ఎంఆర్పిఎస్ నాయకులు ఆధ్వర్యంలో అమరవీరుల సభ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా మాదిక దండోరా ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిక జాతి ఏబీసీడీ వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మార్చి 1న మాదిక అమరవీరుల దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏజెన్సీలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి రాజవొమ్మంగిలో ఈ సభ ఏర్పాటు చేశామన్నారు. అమరవీరుల ప్రాణత్యాగాలు వృధాగా పోనివ్వమని ఏబీసీడీ వర్గీకరణ సాధనే సాధించి సమర్పించుకుంటామన్నారు. ఈ నెల 18న మందకృష్ణ మాదిక ఏజెన్సీ మాదిగల మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాదిగలకు అన్ని వర్గాలతో పాటు గుర్తింపు లేకపోయిందని కేవలం వాటర్లుగానే ఉండిపోయామన్నారు. అందుకని తమ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా గ్రామ గ్రామాలకు తిరిగి మాదిగలను చైతన్యపరిచి 18న మందకృష్ణ మాదిక సభకు తరలించి జిల్లా కలెక్టర్ పీఓ ఎంఆర్ఓలకు మెమోరాండం ఇచ్చి తదుపరి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాదిక దండోరా నాయకులు మోర్త అప్పారావు, అయినా వెళ్లి శివ, కె చిన్న అప్పారావు, బి కామరాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మేము మొదటి నుంచి ఇప్పుడు దగ్గర నా పిల్లయ్యే 30 సంవత్సరాల పైన అవుతుందండి. కానీ మా పిల్లలకు కానీ మా పెద్దలు కానీ మాకు క్యాస్ట్లు కూడా మన దాకా ఇమ్మంటే ఇచ్చేవారు కాదండి. అలా క్యాస్ట్ ఏదో వచ్చిందండి. కానీ చదువుకున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారండి. పెళ్ళైన ఇంట్లో ఇద్దరేసి ముగ్గురేసి ఉన్నారండి. అది లేదు. ఆడవాళ్ళకి ఏదన్నా కావాలంటే మీరు మాదిగోళ్ళు కాదా మీరు పక్కన ఉన్నానని అంటున్నారండి. మరి ఇలాగైతే మరి ఎన్నోసార్లు మరి రాజకీయాలు ఇలా ఓట్లు వేయండి మాకు అన్ని ఇస్తాం, మీకు ఇల్లులు వస్తాయి, మీకు కులాయిలు వస్తాయి అని అంటున్నారండి. కానీ ఎవరు మాకు అడిగేసి చెప్తలేదు. మా పిల్లలు అయితే సర్టిఫికెట్ కట్టుకొని చదువులకి పాటి ఎక్కడెక్కడో ఊళ్ళంట దేశాలు అంటే వెళ్ళినా సరే మీకు అది లేని మీరు రారు, మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటున్నారండి. ఇది మీకు న్యాయమంటే మీరు ఆలకించి పెద్ద నాయకులు పైన ఉన్న అధికారులు ఆలకించి మాకు న్యాయం చేస్తారని, మా పిల్లల ద్వారా మాకు న్యాయం చేసి మాకు ప్రతి ఒక్కరు గృహాలు ఇప్పిస్తారని, మా ఆడవాళ్ళకి ఒక ఉపాధి చూపిస్తారని మరీ కోరి అడిగి ప్రార్థిస్తున్నాను. వందనాలు. ఈ దేశంలో 26 ఏళ్ల కింద మొదలైన దండోరుద్యమం కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన వారికి గుర్తింపుగానే మార్చి 1 మాదిక అమరవీరుల దినోత్సవంగా మేము ప్రకటించుకున్నాం. అదే క్రమంలో ఏజెన్సీలో ఈరోజు రాజబొమ్మంగి మాదికపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏమి కాదండి, ఈ అమరవీరుల సంస్మరణ ఇండియాలో ఎక్కడన్నా లేదా ఊళ్ళో ఎక్కడన్నా చేయగలం. కానీ ఇక్కడ ఏజెన్సీలో ఉండబడి మాదికలకి ఒక వీళ్ళ గవర్నమెంట్ నుంచి వచ్చే అధికారాలు ఏది కూడా ఓటు వినియోగం తప్ప దేనికి పనిచేయకున్న పరిస్థితిలో అన్యమైపోతున్నారు. ఇందాకే మాట్లాడాను 1400 సంవత్సరం నుంచి 200 సంవత్సరం పరిపాలించి బ్రిటిష్ వాళ్ళ దగ్గర 200 సంవత్సరం వాళ్ళ కింద ఉండి అంతకుముందు నుంచి బతుకుతున్న ఇక్కడ ఏజెన్సీలు మాదిగలు విక్టోరియా మహారాణి ఆనాడు రాగి పత్రాల మీద ఇక్కడ సెటిల్మెంట్ పత్రాలు ఇవ్వటం, మాకు కుల జాబితా లిస్టులో 26వ కాలంలో ఉన్న మాదిగలు ఉండిపోయారు, 27వ కాలంలో ఉన్న మాలలు వాల్మీకులకు అయిపోయారు. మరి దీనికి ప్రభుత్వం ఏ విధమైన స్పందన లేదు. ఎన్నో బాధలు పెట్టుకుని చెప్తున్నాం. 77 యాక్ట్కి మేము ఏ రోజు అడ్డు కాదు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో మాకు నిర్ణయం వచ్చింది. ఎస్టీలు అంటే ఆదివాసీలు మిగతా జాతుల కంటే వెనకబడ్డగా జాతులు కాబట్టి ఎస్టీలకి అన్ని అధికారాలు అంబేద్కర్ ఆనాడే రాశారు. కానీ మాదికలుగా ఉండబడే ఈ 77 యాక్ట్ ఏర్పడక ముందే ఈ ఏజెన్సీలో మాదిగలు ఆదిరించి ఉన్నాం. ఆ రికార్డ్స్ను కూడా మేము చేతికిస్తుంటే ఎంఆర్ఓలు పీఓలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కనుక ఇప్పుడు ఈ ఏజెన్సీలో ఈ నెల 18 కృష్ణమాదిగారితో సభ ఏర్పాటు చేశాం. ఆ సభకి ఏజెన్సీలో ఉన్న మాదిగల్ని సాధికారిక సనిభా జనాభా చేసుకుంటున్నాం. మేము ఎంతమంది ఉన్నాం, మాకున్న ఆధారాలు ఏంటి అన్నీ కూడా రేపు సభలోనే విలేకరుల ముందు అందరి ముందు ప్రవేశపెడతాం. దానికి అనుగుణంగా ఈ ఏజెన్సీలో బాధలు అనిపిస్తూ ఇంతమంది తాత ముత్తాతల నుంచి బతుకుతున్న కుటుంబాల నుంచి ఉన్న యూత్ ఉంది ఇక్కడ. ఇప్పుడు యూత్ వారే వీళ్ళకి ఏం కావాలి, అసలు నాయకులుగా మేము ఏదో వీళ్ళ సైతం చేపరుస్తున్నాం.